ఇవాళ రాజ్యసభలో రచ్చ జరిగింది రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై మోడీ సమాధానం ఇస్తూ ఉండగా విపక్ష సభ్యులు అడ్డు తగిలారు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలోనే వాక్ అవుట్ చేశారు ప్రధాని మోడీ సమాధానం అనంతరం రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది విపక్షాలు వాక్ అవుట్ చేయడంపై సెటైర్ వేశారు మోడీ ప్రజలు ఓడించినా వారిలో మార్పు రాలేదన్నారు చర్చలో పాల్గొనే దమ్ము లేక పారిపోయారని మండిపడ్డారు తన సమాధానం వినే ధైర్యం విపక్షాలకు లేదని ప్రజా తీర్పును విపక్షాలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయని మోడీ వ్యాఖ్యానించారు సర్వేకల్ క్యాన్సర్ నివారణ మార్గాలపై అవగాహన కల్పించేలా రాజ్యసభలో ఎంపీ సుధామూర్తి చేసిన ప్రసంగంపై ప్రధాని మోడీ స్పందించారు మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు 9 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న బాలికలు సర్వేకల్ వాక్సినేషన్ తీసుకుంటే క్యాన్సర్ ను అడ్డుకోవచ్చని చెప్పారు సుధామూర్తి కరోనా సమయంలో దేశవ్యాప్తంగా వాక్సినేషన్ కార్యక్రమం జరిగిందని ఆ అనుభవంతో సర్వేకల్ వాక్సిన్ ను బాలికలకు అందించడం కష్టమేమీ కాదని అన్నారామె given to women girls between the age of 9 to 14 known as the cervical vaccination which can if the girls take that it can be avoided may I request that to the house that we should incorporate that vaccination for the benefit of our girls because prevention is better than cure my father being a doctor always used to tell me when a woman dies when a mother dies in the hospital it's a count plus 1 but for the family a mother is lost forever maybe a man can get another wife మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తిజీకి కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోడీ 10 ఏళ్ల నుంచి మహిళల ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రతపై ఫోకస్ పెట్టామన్నారు తమ ప్రభుత్వం శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసిందని గర్భిణీలకు వ్యాక్సినేషన్ తీసుకొచ్చామని వివరించారు सांसद सुधामूर्ति जी का आभार व्यक्त करता हूं कि कल उन्होंने चर्चा में महिलाओं के आरोग्य के विषय पर बल दिया था और उसका महात्म्य क्या है उसकी आवश्यकता क्या है उस पर बड़े विस्तार से उन्होंने कहा था और आप उन्होंने एक बात ये भी बड़ी इमोशनल बताई थी कि माँ अगर चली गई तो उसका कोई उपाय नहीं होता फिर नहीं